నిరుపేదల సొంత ఇంటికలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు ఆంధ్రప్రదేశ్ చిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఒకటైన పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతున్నాయని అన్నారు గత ప్రభుత్వం గోడలు కట్టి స్లాబ్ వేసి అసంపూర్తిగా నిర్మాణాలు చేపట్టి ఆర్భాటంగా గృహప్రవేశాలు చేయించిందని మండిపడ్డారు ఆ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి ఏప్రిల్లో లబ్దిదారులకు అందించడానికి ఏర్పాట్లు చేశామన్నారు ఇక డిసెంబర్ నాటికి రెండు లక్షల అరవై ఆరు వేల మంది లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు పూర్తవుతాయి అంటున్న ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ జమాన ప్రసన్న కుమార్తో మా ప్రతినిధి యుగంధర్ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల కళల సౌదం ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తవుతోంది వచ్చే నెల ఇల్లు నిర్మాణం పూర్తయినటువంటి వాళ్ళందరికీ లబ్ధిదారులందరికీ కూడా ఇల్లు ఇవ్వడానికి శరవేగంగా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించింది ఇప్పుడు మనతో పాటు ఏపీ టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్ ఉన్నారు ఆయన అడిగి రాష్ట్రంలో టిట్కో ఇల్లు ఎన్ని తయారయ్యాయి వాటి స్టేటస్ ఏంటి ఇప్పుడు ఇళ్ళ నిర్మాణం ఎంతవరకు వచ్చింది సార్ ప్రజెంట్ స్టేటస్ ఏంటి ఈరోజు నవరత్నాల్లో ఏదైతే పేదలందరికీ ఇల్లు అనే ప్రోగ్రాం కింద ఆంధ్రప్రదేశ్ టిట్కో సంస్థ నిర్మిస్తున్న గృహాలు రెండు లక్షల అరవై రెండు వేలు రాష్ట్రం మొత్తం మీద నిర్మిస్తుంటే మరి వచ్చే నెల చివరికల్లా ఏప్రిల్ నెల అక్కడికల్లా నలభై ఐదు వేల గృహాలు మనం గృహప్రవేశాలు చేయడానికి రెడీ చేస్తున్నాం సుమారుగా ఎనిమిది జిల్లాల్లో ఈ యొక్క హౌసెస్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి అలాగే జూన్ మాసం చివరికల్లా లక్ష గృహాలు మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఆదేశించారో డిసెంబర్ చివరికల్లా మొత్తం రెండు లక్షల అరవై రెండు వేలు కూడా పేదలందరికీ కూడా అందజేయాలి అనే ఉద్దేశంతో ఒక యజ్ఞం రూపైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గృహ నిర్మాణాలన్నీ జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల అరవై రెండు వేల ఇళ్ళు కూడా పూర్తిగా వైవర్ చేసి ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు భారాన్ని పేద ప్రజలకి తగలకుండా పూర్తిగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి వారికి గృహాలని అందజేయడం జరుగుతుంది అలాగే అర్హులైన ప్రతి మహిళకు కూడా ఈరోజు భారతదేశం మొత్తం మీద ఏ ప్రభుత్వం చేయనంత ఒక మంచి కార్యక్రమం పది లక్షల విలువైన ఆస్తిని మహిళ పేరున అర్హులైన ప్రతి మహిళకు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఉచితంగా ఆ యొక్క పత్రాలని అందజేసే ఒక బృహత్తర కార్యక్రమం ఈరోజు ఏపీ టిట్కో ద్వారా జరుగుతుంది ఒక ముప్పై శాతం వరకు టిట్కేలు పూర్తయి ఏప్రిల్ నెలలోనూ జూలై నెలలోనూ రెండు విడతల్లోనూ మొత్తం అన్ని ఇళ్ళను కూడా లబ్ధిదారులకు ఇచ్చేటువంటి ప్రక్రియ అయితే టిట్కో కూడా చేపడుతుంది వీడియో శ్రీ ఈశ్వర్ యంత సాక్షి టీవీ విజయనగరం జిల్లా నుంచి